అందరికీ నమస్కారం, నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ మానస శేఖర్. ఏపీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్కి సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా మారిన విషయం మనకు తెలిసిందే. దానిలో భాగంగానే సాంస్క్రిట్లో ఉన్నటువంటి మరొక లెసన్ శరణాగత రక్షణం అనే పాఠ్యభాగం ఇప్పుడు చూద్దాం. ఈ శరణాగత రక్షణం అనే పాఠ్యభాగాన్ని వ్యాసుని చేత రచింపబడిన మహాభారతం అనుశాసనిక పర్వం 32వ అధ్యాయం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ముందుగా శరణాగత రక్షణం అంటే ఏమిటి? శరణంటూ వచ్చిన వారిని రక్షించడం, శరణ కోరుతూ వచ్చింది మనిషైనా ఇంకొకరైనా మరెవరైనా సరే మన సహాయం కోరి వస్తే వాళ్ళని రక్షించాలే తప్ప మన వలన కాదు అని మాత్రం చెప్పకూడదట. అది ఎందుకు అనేది పాఠ్యభాగంలో తెలుసుకుందాం. ముందుగా కవి పరిచయం. సంస్కృత సాహిత్యంలో వ్యాస మహర్షి చాలా గొప్ప స్థానాన్ని అలంకరించారు. మనం చాలాసార్లు వ్యాసో నారాయణో హరిహి అనే మాట వింటూ ఉంటాం. అంటే వేదవ్యాసుడే మహావిష్ణు యొక్క అవతారమని ఈ మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. వ్యాసుడి యొక్క తల్లిదండ్రులు సత్యవతి, పరాశరుడు. అయితే ఈయన యొక్క శరీరం చాలా నల్లగా ఉంటుందంట, అందుకని ఈయన్ని కృష్ణుడని, యమునా నదీ తీరాన పుట్టాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడని పండితులు ఈయన రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. రాశిగా ఉన్నటువంటి వేదాలను విభజించడం వలన ఈయనకు వేదవ్యాసుడు అనే పేరు కూడా వచ్చింది. అంటే వేదాలను విభజించాడు కాబట్టి వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడు మహాభారతం ఒకటే కాకుండా బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు కూడా రచించారు. అంతేకాకుండా పతంజలి వ్రాసినటువంటి యోగశాస్త్రానికి సరళ వ్యాఖ్యానం కూడా రచించడం జరిగింది. ఈ వేదవ్యాసుడు ప్రజలకు ఎంతో ఉపకారాన్ని చేశారని చెప్పుకోవచ్చు. అది ఏ విధంగా అంటే ధర్మాన్ని పెంచేటటువంటి, అంటే ధర్మాన్ని ప్రతిపాదించేటటువంటి మహత్వపూర్ణమైన ఇతిహాసం మహాభారతం. వేదం చెప్పినటువంటి ధర్మాన్ని లోకాన్ని తెలియచేయటం కోసం లౌకిక సంస్కృత భాషలో మహాభారతం వ్రాసి వేదవ్యాసుడు చాలా ఉపకారం చేశారు. కాబట్టి పండితులు భారతాన్ని పంచమ వేదమని కూడా పిలుస్తారు. వేదవ్యాసుడు మహాభారత వేదసారమని, ఇతిహాసమని, నీతిసారమని, రాజనీతిసారమని చెప్పి లోకానికి ఉపయోగించే విజ్ఞానాన్ని అంతటినీ కూడా వివరించడం జరిగింది. కాబట్టి మహాభారతంలో ఇలా చెప్పబడింది, జన్మేజయుడా, ధర్మ అర్ధ కామ మోక్షాలని 4 పురుషార్థాలను గురించి తెలుసుకోవాల్సింది. భారతంలో ఉన్నది మిగిలిన గ్రంథాల్లో కూడా లభిస్తుంది, భారతంలో లేనిది మరెక్కడా కూడా దొరకదు. మహాభారతం 100,000 శ్లోకాలతో ఆది, సభ, వన, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, అనుశాసన, అశ్వమేధ, ఆశ్రమవాస, మౌసల, మహాప్రస్థానిక, స్వర్గారోహణ అనే పర్వాలు మొత్తం 18 పర్వాలను కలిగి ఉన్నాయి. ఇంకా పాఠ్యభాగ పరిచయం చూసుకున్నట్లయితే శరణాగత రక్షణ ఇంతకుముందు చెప్పుకున్నాం. వేదవ్యాసుడు రచించినటువంటి మహాభారతంలో అనుశాసనిక పర్వం 32వ అధ్యాయం నుంచి ఈ పాఠ్యభాగాన్ని గ్రహించడం జరిగింది. ఈ పాఠ్యభాగంలోనికి వెళ్లే ముందు పూర్వకథ గురించి తెలుసుకోవాలి. అంటే అంతకుముందు ఏం జరిగింది? మహాభారత యుద్ధం తర్వాత పట్టాభిషేకం చేసుకున్నటువంటి ధర్మరాజు అంబసేయ మీద ఉన్న భీష్ముని నుంచి చాలా ధర్మాలు తెలుసుకున్నారు. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం అనే 2 పర్వాలు కూడా ఈ ధర్మ బోధనల గురించే వివరిస్తున్నాయి. ధర్మరాజు శరణు కోరిన వారిని రక్షించడం వలన వచ్చే ఫలితం ఏంటో చెప్పమని భీష్ముణ్ణి అడిగారట. భరతశ్రేష్ట, శరణు కోరి వచ్చిన 4 విధాల ప్రాణులను, ఆ 4 విధాలైనటువంటి ప్రాణులు ఏవి అంటే అండజాలు, పిండజాలు, శ్వేతజాలు, ఉద్భిజాలు. అండజ, పిండజ, శ్వేతజ, ఉద్భిజాలు ఈ రక్షించిన వారికి ఏ ఏ ఫలితం లభిస్తుంది, ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అని అడగడం జరిగింది. అసలు ఈ అండజాలు, పిండజాలు, శ్వేతజాలు, ఉద్భిజాలు అంటే ఏమిటి? అండం అంటే గుడ్డు, అండజాలంటే గుడ్డు నుంచి ఉద్భవించేవి అని అర్థం, అనగా పక్షులు. నెక్స్ట్ వన్ పిండజాలు.
పిండజాలంటే పిండం నుంచి పుట్టేవి, అంటే తల్లి గర్భం నుంచి పుట్టేదివి. థర్డ్ వన్ శ్వేతజాలు. శ్వేతము అంటే అర్థమవుతుంది, శ్వేతము అంటే చెమట, చెమట నుంచి పుట్టేవి, నల్లులు పేలు ఇట్లాంటివి. నెక్స్ట్ అండ్ లాస్ట్ వన్ ఉద్భిజాలు. ఉద్భిజాలంటే గింజల నుంచి పుట్టేవి, చెట్లు ఇటువంటివి. ఈ నాలుగింటిని రక్షించడం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది అని అడగ్గా భీష్ముడు ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టారు. మహాప్రాజ్ఞ, మహాయశస్వి, ధర్మపుత్ర, శరణాగత రక్షణతో పొందే మహాఫలానికి సంబంధించి గతంలో జరిగినటువంటి ఒక ఇతిహాసం ఉంది, చెప్తాను విను. అందమైన ఒక పావురం తన మీద డేగ పడుతుంటే మహాభాగుడైనటువంటి వృషధర్భరాజును శరణుజొచ్చింది. అంటే ఇది ఇంతకుముందు జరిగినటువంటి రియల్ స్టోరీని మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరుగుతుంది. ఒక పావురాన్ని డేగ తరుముతూ ఉంటే ఆ పావురం వెళ్ళి కాశీనగరాన్ని పరిపాలించేటటువంటి వృషధర్భరాజుని శరణు వేడిందంట. పవిత్ర హృదయుడైనటువంటి ఆ రాజు భయంతో తన ఒడిలో చేరినటువంటి ఆ పావురాన్ని ఊరడించి ఇలా అన్నాడు, పక్షి ఊరడిల్లు, నీకేమీ భయం లేదు, దేనివల్ల నువ్వు ఇంతగా భయపడుతున్నావు, నువ్వు ఎక్కడ ఏం చేసావు, ఈ విధంగా బుద్ధి చలించి చైతన్యాన్ని కోల్పోతున్నట్లుగా నా దగ్గరకు ఎందుకు వచ్చావు. అంటే పక్షిని చూడగానే ముందు అది కంగారు పడుతుంది, వెనుక డేగ పడుతుంది కదా, కాబట్టి కంగారు పడుతున్నటువంటి పక్షిని చూసి రాజు ఈ విధంగా అడుగుతున్నాడు, నువ్వేం చేసావు, నిన్నెవరు తరుముతూ వచ్చారు, నీ రంగు చాలా అందంగా ఉంటుంది, కొత్త నల్ల కలువల హారం వలె అందమైనటువంటి రంగు నీది, నీ కన్నులు దానిమ్మ అశోక పువ్వులు ఏ విధంగా ఉంటాయో ఆ రంగు నీది, నేను నీకు అభిమిస్తున్నాను, అంటే నువ్వు ఎటువంటి విధంగా కూడా ఏ విధంగా కూడా భయపడాల్సిన అవసరం లేదు, నేను నీకు మాట ఇస్తున్నాను, నా దగ్గరకు వచ్చి నిన్ను పట్టుకోవడానికి మనసులో కూడా ఎవరు సాహసం చేయరు, నీవు రక్షాధ్యక్షుని దగ్గర ఉన్నావు, అంటే నిన్ను ఎవరైతే రక్షించగలరో వారి దగ్గరే నువ్వు ఉన్నావు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, నీకోసం ఇప్పుడే కాశీరాజ్యాన్నైనా లేదా నా జీవితాన్నైనా సరే పరిత్యజిస్తాను, అంటే నిన్ను రక్షించే ప్రయత్నంలో నా జీవితాన్ని త్యాగం చేయడానికైనా లేదా కాశీరాజ్యాన్ని విడిచిపెట్టడానికి కూడా నేను వెనుకాడను, నన్ను నమ్ము, నీకు ఏ విధంగానూ కూడా భయం అవసరం లేదు. వెంటనే దాన్ని తరుముకుంటూ వచ్చినటువంటి డేగ ఊరుకుంటుందా, డేగ వెనకే వచ్చింది కదా, ఇలా అంటుంది, రాజా ఇది నాకు ఆహారంగా దొరికింది, నువ్వు రక్షింపదగడానికి కుదరదు, నాకు చిక్కి ఇక ఇది మరణించినట్లయితే నేను ఎంతో ప్రయత్నించి దీన్ని పొందాను, దీని మాంసం నెత్తురు కొవ్వు నాకు చాలా ఇష్టం, నా ఆకలి తీర్చి నాకు ఆనందాన్ని కలిగించేది ఇది, నువ్వు దీని ముందు నిలిచి నాకు అడ్డు రావద్దు, అంటే దీన్ని రక్షించే ప్రయత్నంలో నా ఆకలికి నువ్వు అడ్డొస్తున్నావు, నువ్వు దాన్ని రక్షిస్తున్నానని చెప్తున్నావు కానీ నువ్వు రక్షించేది దేన్ని, నాకు చిక్కినటువంటి ఆహారాన్ని, నేను దాన్ని తరుముకుంటూ వచ్చాను, దానిలో ఉండేటటువంటి రక్తం కానీ మాంసము ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టమైనవి, మరి నువ్వెలా రక్షించగలవు, నాకు చాలా దప్పికగా ఉంది, ఆకలి నన్ను దహించి వేస్తోంది, రాజా దీనిని విడిచిపెట్టు, నా ఆకలిని నేను తగ్గించుకోలేను, ఎవరైనా కంటి ముందు ఆహారాన్ని వదులుకోమంటే వదులుకుంటారా, డేగ కూడా అటువంటిది, తను తరుముకుంటూ వచ్చినటువంటి ఆహారాన్ని రాజు రక్షిస్తానంటే ఒప్పుకోవట్లేదు, నేను దీన్ని తరుముకుంటూ వచ్చాను, నా రెక్కలతో గోళ్లతో దీన్ని గాయపరిచాను కూడా, రాజా ఇప్పుడు ఇది కొనవుపురితో ఉంది, దీన్ని నువ్వు రక్షించలేవు, నీ రాజ్యంలో ప్రజలను రక్షించడానికే నువ్వు రాజువి, ఆకలి దప్పులతో ఉన్న పక్షి విషయంలో నువ్వు రాజువు కావు, నీకు పరాక్రమశక్తి ఉన్నట్లయితే నీ శత్రువులపైనో సేవకులపైనో బంధువులపైనో వ్యవహారాలలో ఇంద్రియ విషయాలపైనో దానిని ప్రదర్శించు, ఆకాశంలో తిరిగేటటువంటి మాపై నువ్వు పరాక్రమించవద్దు, అంటే రాజా నువ్వు కేవలం రాజువే కానీ ఆకాశంలో తిరిగేటటువంటి పక్షులకు రాజువు కాదుగా, నా ఆహారాన్ని అడ్డగించడానికి నువ్వెవరివి, నీకు అంతగా పరాక్రమం ఉన్నట్లయితే నీ సేవకులపైనో బంధువులపైనో ప్రదర్శించు, అంతేగాని నాకు చిక్కినటువంటి ఆహారాన్ని అడ్డగించడానికి నువ్వెవరివి,
నీ మాటను కాదని శత్రుపక్షంలో చేరిన వారిపై నీవు పరాక్రమించి నీ రాజ్యాన్ని చక్కగా ప్రదర్శించు, అంటే నీ ప్రభుత్వాన్ని చక్కగా ప్రదర్శించవచ్చు. నీవు ధర్మదృష్టితోనే ఈ పక్షిని రక్షించదలుచుకుంటే ఆకలితో ఉన్న నన్ను కూడా గమనించాలి. అంటే ఈ పక్షిని రక్షించాలి అనే నెపంతో నా నోటికి అందినటువంటి ఆహారాన్ని దూరం చేస్తున్నావు. డేగ మాటలన్నింటినీ విన్న తరువాత రాజు ఈ విధంగా అంటున్నాడు, ఎద్దును కానీ పందిని కానీ జింకను కానీ దున్నపోతును కానీ నీ ఆకలిని తీర్చడానికి ఇప్పుడే నీకు ఇస్తాను. నన్ను శరణంటూ వేడుతూ వచ్చినటువంటి వారిని నేను వదలను. ఈ పక్షిని చూడు పక్షి, ఇది నా శరీరాన్ని విడవడం లేదు. వెంటనే డేగ విని విని, మహారాజా, పందినో ఎద్దునో మరే ఇతర పక్షిని కూడా నేను తిన్ను. ఇతరుల భోజనాన్ని నేనే విధంగా తీసుకోగలను? తీసుకొని నేనేం చేసేది? దేవతలు అనాదిగా నాకు ఆహారంగా విధించిన దానినే నేను తీసుకుంటాను. డేగలు సామాన్యంగా పావురాలను తింటాయి, ఇదే సనాతన ధర్మం. అనగా ఉసినరా, నీకు అంతగా దానిపై స్నేహం ఉంటే దానికై నేడు త్రాసులో తూచి నీ మాంసాన్ని నాకివ్వు. రాజు వెంటనే, నీవు నాతో ఇలా అనడం ఈనాడు నాపై ఎంతో అనుగ్రహాన్ని చూపినట్లు, అలాగే చేస్తాను. అంటే ఇక్కడ రాజు డేకకు పావురానికి బదులుగా, అంటే దాని బదులుగా ఆహారాన్ని పక్షినో మరి ఇతర జంతువునో పందినో ఇలా ఇస్తానంటే వాటిని వేటిని కూడా నిరాకరించింది, అంటే తీసుకోవడానికి ఒప్పుకోలేదు డేగ. ఆ మాటలన్నీ విన్న తర్వాత చివరికి ఒక మాట అంది, నువ్వు అంతగా దాన్ని రక్షించాలి అనుకుంటే దాని బదులు త్రాసులో నువ్వే కూర్చో, అంత మాంసాన్నే నాకు ఇవ్వు నీ శరీరం నుంచే. అదే మాట గనక మనతో ఎవరన్నా అంటే వామ్మో మనమెందుకు మన మాంసం ఇవ్వాలి అని ఆలోచిస్తాం, కానీ రాజు అలా చేయలేదు. నీ నోటి నుంచి ఈ మాట రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నాను అని వెంటనే రత్నాభరణాలు ధరించి, అంతఃపురంలో ఉన్నటువంటి అతని భార్యలు ఈ విషయం విని హాహాకారాలు చేస్తూ బయటకు వచ్చారు. అంటే ఇక్కడ డేగ, పావురం, రాజు ఇలా సంభాషణలు జరుగుతూ ఉండగానే ఈ విషయం కాస్త అంతఃపురంలో ఉన్నటువంటి రాణులకు తెలిస్తే రత్నాభరణాలు ధరిస్తూ ధరిస్తూ వాటన్నింటినీ కూడా వదిలేసి ఏం జరుగుతుందా అని చెప్పి ఆతృతతో వస్తున్నారు. వారి యొక్క రోదన ధ్వనితో మంత్రులు, సేవకులు, ఇతర జనులు హాహాకారాలతో మేఘ గంభీరమైనటువంటి ధ్వని వంటి మహానాదం అక్కడ చెలరేగింది. ఆ మహారాజు చేస్తున్నటువంటి సత్యకర్మతో ఆకాశమంతా అన్ని వైపులా మేఘాలు స్తంభించాయి, భూమి కదలసాగింది, అంటే కంపించిందట. ఇంకా ఆ వృషధర్భరాజు ప్రక్కల నుండి, బాహుల నుండి, తొడల నుండి ఆపకుండా మాంసాన్ని కోసి త్రాసులో వేస్తూనే ఉన్నాడు. అయినా ఆ పావురంతో తులతూగలేదు. అక్కడ పావురం నిజంగా చూసుకుంటే చాలా బరువు తక్కువగా ఉంటుంది మిగిలినటువంటి కొన్ని పక్షులతో పోల్చుకుంటే. కానీ పావురాన్ని ఒక త్రాసులో ఒకవైపు పెట్టి మరొకవైపు తన శరీరంలో ఉండేటటువంటి కొంత మాంసాన్ని కోసి దానిలో పెట్టినా కూడా ఆ పావురం యొక్క బరువుతో సరితూగలేదు. అప్పుడు ఆ రాజు నెత్తురోడుతూ మాంసమేమీ లేకుండా ఎముకలతో మిగిలాడు. ఆపై మాంసాన్ని కోయడానికి ఆపి తానే స్వయంగా త్రాసులో కూర్చున్నాడు. ఇంకా మాంసం ఎంత కోసినా కూడా పావురంతో తూగడం లేదు కదా అని చెప్పి ఎముకలతో మిగిలినటువంటి రాజు సైతం వచ్చి తానే స్వయంగా త్రాసులో కూర్చున్నాడు. అప్పుడు మూడు లోకాలలో ఉన్నటువంటి జనులు ఇంద్రునితో సహా ఆ రాజు దగ్గరకు వచ్చారు. ఆకాశంలో భేరులు మ్రోగాయి, దేవతలు దుందుబులు మ్రోగించసాగారు. వృషధర్భరాజును అమృతంతో అభిషేకించారు. సుఖాన్ని కలిగించే దివ్య పుష్పవృష్టిని పదే పదే కురిపించారు. అంటే వృషధర్భరాజు చేసినటువంటి పనికి మెచ్చుకొని అతనిపై పువ్వుల వర్షం కురిపించారు. దేవ గంధర్వ సమూహాలు, అప్సరసలు అన్ని వైపులా నిలిచి నృత్య గీతాలతో పితామహుని వలె ఆయనను సేవించారు. అంతలోనే దివ్య విమానం అక్కడికి వచ్చింది. దానిపై బంగారు మహళ్ళు, మణికాంచన తోరణాలు, వైఢూర్య మణి స్తంభాలు ఉన్నాయి. యుధిష్ఠిరా, నువ్వు కూడా శరణాగతుల విషయంలో ఇలాగే ప్రవర్తించు. భక్తులను, అనురక్తులను, ఆశ్రితులను రక్షించు. సర్వప్రాణులపై దయ కలిగి ఉండు. పరలోకంలో కూడా సుఖాలతో వర్ధిల్లుతావు. రాజు సదాచారి సరిగా ప్రవర్తిస్తే తన నిష్కపట కర్మతో తాను పొందలేనిది ఏది కూడా ఉండదు. సత్యపరాక్రముడు, పవిత్ర హృదయుడు, ధీరుడు, కాశీదేశాధిపతి అయినటువంటి రాజర్షి తన పుణ్యకర్మ ద్వారా మూడు లోకాలలోనూ విఖ్యాతిని పొందాడు.
భరత సత్తమా, మరి ఏ ఇతర రాజైనా సరే ఇలా శరణాగతులను రక్షిస్తే తాను కూడా ఇటువంటి స్థితినే పొందగలడు. రాజర్షి అయినటువంటి వృషదర్భుని ఈ వృత్తాంతాన్ని నిత్యము కీర్తించిన విన్న ఆ వ్యక్తి లోకంలో పుణ్యాత్ముడవుతాడు అని చెప్పి, నీవు కూడా ఇలాగే ఉండాలి అన్నట్లుగా ధర్మరాజు అంబసయ్య మీద ఉన్నటువంటి భీష్ముని ద్వారా తెలుసుకున్న ధర్మాలలో ఇది కూడా ఒకటి. ఇంకా ఈ పాఠ్యభాగానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ సందర్భాలు కానీ నెక్స్ట్ వీడియోలో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి.